కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సెల్ఫీ తీసి ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను ఈ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి హోం మినిస్టర్ డీజీపీలతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు అదే రోజు ప్రాథమిక విచారణ జరిపి వెంటనే నంజాల సీఐ సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరైనా వేధింపులకు గురైనట్లయితే ప్రాణాలు తీసుకోకుండా పై అధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏపీ పోలీస్ సేవా యాప్ ఇప్పటికే మనం ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మరి ఎవరైనా అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్నా కానీ వారి మీద అంటే అక్రమ కేసులు బనాయించారు అనేటువంటి ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఎస్సీ ఆఫీస్లో ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందని కూడా గుర్తించమని కూడా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు పోలీసులు పిలిపించి విచారించడం అన్నది సహజమైన ప్రక్రియ. అందులో మరి వాళ్ళు బాధ్యులు కానట్లయితే మరి విచారణ ఏదైనా రాంగ్ వేలో జరుగుతుందంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా వారి ప్రాణాలను బలవంతంగా తీసుకోవద్దని మరి ఈ సంఘటన చాలా అంటే కలిచివేసింది. కుటుంబం మొత్తం కూడా మరి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం అన్నది చాలా బాధ అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల వెంటనే స్పందించినటువంటి తీరు, ఈరోజు ముస్లిం మైనారిటీ సంఘాలు కూడా హర్షాతి వ్యక్తం చేసి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తారు. ఇప్పుడు మీరు చూసే అన్ని ఒకే రకమైనటువంటి సంఘటనలు కాదు. చీరాల ఘటన ఒక డిఫరెంట్ ఇష్యూ. మాస్క్ అప్పుడు ఉన్నటువంటి కోవిడ్ నేపథ్యంలో అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆ కండిషన్స్ పోలేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. మరి అప్పుడు మనం కఠినంగా లేకపోతే కొంత ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంఘటన వేరు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఘటన ఏంటంటే ఒక ఆటోలో ఒక అతను ఆటో నడుపుతాడు, ఆ ఆటోలో 70,000 రూపాయలు మిస్ అయ్యింది. సో వాళ్ళు విచారణ చేయడం అనేది బాధ్యత. ఆ బాధ్యతలో మరి ఒక కొంత అతను హర్ట్ అయినటువంటి విషయం, తద్వారా కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. ఒక రకంగా చూస్తే మనకు రెండు రకాలుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు. ఇప్పుడు నేరస్తులు ఏదైనా నేరం జరిగినప్పుడు వాళ్ళు సరిగ్గా విచారించలేదు, నేరస్తుడు బయటకు వచ్చాడంటే అది కూడా డిపార్ట్మెంట్ తప్పే అవుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి కేవలం ప్రభుత్వం మరి వాళ్ళని ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకపోయినా కానీ ప్రభుత్వం తప్పు అవుతుంది. మరి ఈరోజు ఘటనకు బాధ్యులు సంఘటనలు వేరువేరుగా జరుగుతూ ఉన్నాయి. బట్ అన్నీ ఒకే లైన్లో వెళ్ళడం లేదు. అంటే ఇంత పెద్ద డిపార్ట్మెంట్లో ఇన్ని జిల్లాల్లో ఎక్కడో ఒక చోట చిన్న సంఘటన జరిగినప్పుడు, అంటే ఇప్పుడు ఒక దళితుని బూతుకాలతో తన్నడం వచ్చింది, తన్నేటటువంటి ఘటనలో వెంటనే ఇప్పుడు మీరు విచారించవచ్చు కానీ కాలుతో తన్నడం అన్నది వైరల్ అయినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటాం. అంటే అధికారుల దృష్టిలోకి వచ్చినప్పుడు అలాంటి ఘటనలు అంటే అలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి